దేశంలో ఈరోజు ఒక్కసారి ఏం పరిస్థితి ఉన్నదో ఆలోచన చేయండి. 2014లో ఆనాడు భారత ప్రధానమంత్రిగా ఆనాడు నరేంద్ర మోడీ గారు ఎన్నికైన నాడు దేశం మొత్తంలో ఆయన హవా ఉండే అన్నాడు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 సార్లు గెలిచిండు, ఏదో గొప్ప పనులు చేసినాడు, దేశాన్ని కూడా అదే పద్ధతిలో ఉద్ధరిస్తాడని చెప్పి ఒక ప్రచారం జరిగితే దేశంలోని యువకులు వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ఏకపక్షంగా 283 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చి నరేంద్ర మోడీ గారికి ఇచ్చి నడపండి మీరు దేశాన్ని అని చెప్పి ఆయన చేతిలో పెట్టినారు. ఏం చెప్పినారు నరేంద్ర మోడీ గారు అన్నాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా, మొత్తం 5 ఏళ్లలో 10 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, వచ్చినాయా 10 కోట్ల ఉద్యోగాలు? నరేంద్ర మోడీ గారు చెప్పిన 10 కోట్ల ఉద్యోగాలు ఈ దేశంలో యువకులకు వచ్చినాయా? రాలేదు. అది మాత్రమే కాదు, పెద్ద నోట్ల రద్దు చేసినారు. రద్దు చేసి రైతులను కానీ చిన్న చిన్న వ్యాపారులను కానీ బ్యాంకుల ముందు క్యూలో నిలబెడితే ఆ క్యూలో కూడా గుండె పగిలి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఏం చెప్పినారు నరేంద్ర మోడీ గారు, నల్లధనాన్ని వెలికిదిస్తా అన్నారు. ఒక్కొక్క పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. వచ్చినాయా ఈ దేశంలో ఒక్క పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు? ఎక్కడన్నా మొత్తం భారతదేశంలో రాలే. అదే రకంగా చాలా చాలా చెప్పినారు, మాటలు చెప్పుకుంటూ పోతే చాలా చాలా చెప్పినారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు, సబ్కా సాత్ అన్నాడు కానీ తెలంగాణకు మాత్రం హాతే ఇచ్చిండు తప్ప ఇచ్చింది మాత్రం ఏం లేదు నరేంద్ర మోడీ గారు. ఈ మాట నేను ఆశామాషిగా అనడం లేదు. 5 ఏళ్ల ప్రభుత్వం చూసిన తర్వాత, 5 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ ఆచరణ చూసిన తర్వాత బాధతో చెప్తున్న మాట. ఉతగనే ఏదో పొలిటికల్ గా రాజకీయంగా ప్రధానమంత్రి గారినో భారతీయ జనతా పార్టీనో బద్నాం చేయాలని చెప్తున్న మాట కాదు. భారత ప్రధానమంత్రిగా గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు గజ్వేల్కు వచ్చినారు. మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో లక్షల మందితో బహిరంగ సభ జరిగితే ఆ లక్షల మంది ముందే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయనకు విజ్ఞప్తి చేసినారు, అయ్యా ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడిందే తెలంగాణ రైతుల కన్నీళ్లు తుడవడానికి, తెలంగాణ రాష్ట్రంలో మేము శరవేగంగా రైతుల పొలాలకు పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము సాగునీటి ప్రాజెక్టులు కడతా ఉన్నాము, గోదావరి నది మీద కాళేశ్వరం కడుతున్నాం 80,000 కోట్ల ఖర్చుతో, కృష్ణా నది మీద 40,000 కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకం కడతా ఉన్నాం, మీకు ఏది ఇష్టం ఉంటే అది, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు కడతా ఉన్నారు, ఆ పోలవరం మీద ప్రాజెక్టు కడుతుంటే మీరు ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినారు, జాతీయ హోదా ఇస్తే ఏమొస్తుందంటే 90 ఒక ప్రాజెక్టు రూపాయి ఖర్చు అయితే ఆ రూపాయిలో 90 పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి. మన ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఆంధ్రాకు మీరు పోలవరంకి జాతీయ హోదా ఇచ్చినారు మాకేం అభ్యంతరం లేదు, ఇవ్వండి ఆంధ్రాకి ఏమిచ్చినా మాకు పర్వాలేదు, కానీ మా దగ్గర కూడా మా రైతుల కోసం మేము 2 ప్రాజెక్టులు కడుతున్నాం, కాళేశ్వరం కడుతున్నాం, పాలమూరు ఎత్తిపోతల పథకం కడుతున్నాం, ఈ రెండింటిలో నీకు ఏది నచ్చితే దానికి జాతీయ హోదా ఇయ్యండి ప్రధానమంత్రి గారు అని 3 ఏళ్ల కింద దండం పెట్టి చెప్పినాం. ఇన్నడా నవ్విండు, ముసిముసి నవ్వులు నవ్విండు, శాలువలు కప్పితే శాలువలు కప్పుకున్నాడు, దండలేస్తే దండలేయించుకున్నాడు, అవతల పడ్డాడు తప్ప ఈ 3 ఏళ్లలో చడి లేదు చప్పుడు లేదు, తెలంగాణకు జాతీయ హోదా, తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన పాపాన పోలేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నీతి ఆయోగ్ అనే ఒక సంస్థను, అప్పటిదాకా ఉన్న ప్లానింగ్ కమిషన్ను రద్దు చేసి నీతి ఆయోగ్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నీతి ఆయోగ్ అనే సంస్థ భారత ప్రభుత్వానికి భారతదేశానికి దిశానిర్దేశం చేస్తుందని చెప్పినారు. వాళ్ళు తెలంగాణకు వచ్చినారు, వచ్చి మన పథకాలన్నింటినీ అధ్యయనం చేసినారు. మన ముఖ్యమంత్రి గారు స్వయంగా వారికి వివరించి చెప్పినారు, మా రాష్ట్రంలో చెరువులు బాగు చేస్తున్నాం, మిషన్ కాకతీయ అనే ప్రోగ్రాం పెట్టినాం, 20,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నాం, మా రాష్ట్రంలో ఇంటింటికి తాగునీరిచ్చే మిషన్ భగీరథ కార్యక్రమం చేస్తున్నాం, దీనికి ఒక 50,000 కోట్ల ఖర్చు అవుతాయి అని చెప్పి మొత్తం వివరించి చెప్తే ఆహా ఓహో అన్నారు, ఎంత గొప్ప ఆలోచన మీద అన్నారు, గొప్ప విజన్ అన్నారు, అన్ని చెప్పినారు. పోయి ఢిల్లీలో ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ ఒక ఉత్తరం రాసింది, తెలంగాణ చాలా మంచి పనులు చేస్తున్నది, తెలంగాణ ప్రభుత్వం మంచి ఆలోచనలు చేస్తున్నది, కేసీఆర్ గారు పేదల కోసం మంచి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, చెరువులు బాగు చేసే ప్రయత్నం చేస్తే మిషన్ కాకతీయకు ఒక 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వండి, ఇంటింటికి నీళ్ళిచ్చే మిషన్ భగీరథకు 19,000 కోట్ల రూపాయలు ఇవ్వండి అని చెప్పి మనం చెప్పుడు కాదు, నీతి ఆయోగే సిఫారసు చేసింది. నీతి ఆయోగ్ 24,000 కోట్లు ఈ 2 పథకాలకు కలిపి ఇవ్వమని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే 24,000 కోట్లు కాదు కదా, 24 పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వలేదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా.
ఎందుకుండాలి టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో అంటే, ఇది వరకున్నట్టు నరేంద్ర మోడీ గారి హవా ఇప్పుడు దేశంలో లేదు. ఏ సర్వే చూసినా క్లియర్ గా కనబడుతున్నది 150 సీట్లకు మించి ఎన్డీఏకు వచ్చినట్టు లేవు. రాహుల్ గాంధీ గారి పరిస్థితి అంతకన్నా అధ్వానంగా ఉన్నది, ఆయనకు 100 సీట్లు మించి వచ్చినట్టు లేవు. ఒకవేళ దబ్బన రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటే కూడా ఇద్దరు కల్పితే కూడా 273 వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఒక్కొక్క ఎంపీ రేపటి రోజున కీలకం కాబోతా ఉన్నాడు ఢిల్లీలో. మన నాయకుడు కేసీఆర్ గారు, మన కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 16 సీట్లు గెలిపిస్తే ఏం చేస్తాడు కేసీఆర్ అన్నారు. మా నాయకుడు మొనగాడు, ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మొనగాడు కేసీఆర్ గారు. 16 మందితో ఏం చేస్తాడో రేపు వచ్చినాక చేసి చూపెడతాం. 16 మందితో ఢిల్లీ మెడలు వంచి రాబోయే 5 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయలు అదనంగా తెలంగాణ కోసం తీసుకొని వచ్చే సత్తా ఉన్న నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అంతెందుకు, పెద్ద పెద్ద పనులు కాదు. ఒక్క మాట మీరు ఆలోచించాలని చెప్పి కోరుతున్నా. ఈ దేశంలో ఎట్లున్నది పరిస్థితి ఈరోజు రాజకీయ వ్యవస్థ అంటే, జిస్కా లాఠీ ఉస్కా భ్యాన్స్ అన్నట్టున్నది. బడితే ఉన్నదే బర్రె, ఆయననే మలుపుకొని పోతాడు, జిస్కా లాఠీ ఉస్కా భ్యాన్స్ అట్లా నడుస్తున్నది దేశం. అందుకే ఏమవుతున్నది ఈరోజు, మమతా బెనర్జీ గారు కేంద్ర రైల్వే మంత్రిగా ఉంటే రైళ్లు ఎటుపోతున్నాయి, వెస్ట్ బెంగాల్ కురుకుతున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆయన రైల్వే మంత్రిగా ఉంటే రైలు ఎటుపోతుంది, బీహార్ కోతుంది. బీహార్లో ఆయన అత్తగారూరు దాకా కూడా పోతుంది రైలు. ఇక నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి అయిన తర్వాత బుల్లెట్ రైలు అని పెట్టిండు. ఏడుకోతుంది బుల్లెట్ రైలు, ఢిల్లీ నుంచి ముంబై వయా గుజరాత్, హైదరాబాద్ దిక్కు మాత్రం రాదు. మొన్న నేను అడిగిన పీయూష్ గోయల్ గారిని హై స్పీడ్ రైల్ నెట్వర్క్ అని పెట్టిండు. మరి మనకు సికింద్రాబాద్ ఉన్నది, హైదరాబాద్ ఉన్నది, ఇంత పెద్ద మహానగరం ఉన్నది, ఇంత అద్భుతంగా ఎదుగుతున్న తెలంగాణ రాష్ట్రం ఉన్నది, హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ లో మాకెందుకు జాగి ఇయ్యలేదు పీయూష్ గోయల్ గారు అని చెప్పి అడిగితే కుయ్యి లేదు సహి లేదు, మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ బీజేపీకి ఓట్లు లేవు, సీట్లు లేవు. కాంగ్రెస్ వాళ్ళు మొన్న వాళ్ళే చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు, మా క్యాడర్లో జోష్ లేదు అంటుండ్రు. నిజంగా కాంగ్రెస్ క్యాడర్లనేమో జోష్ లేదు, బీజేపీ లీడర్లకేమో హోష్ లేదు. ఎటు కాని పరిస్థితిలో రెండు పార్టీలు ఈరోజు కింద పడి మీరు మొన్న గుద్దిన గుద్దుడుకు ఎక్కడోళ్ళు అక్కడ అడ్డం పడిపోయి ఉన్నారు. అందుకే ఇది కీలెరిగి వాత పెట్టాలి, అదను చూసి దెబ్బగొట్టాలి. 16 పార్లమెంట్ సీట్లలో రేపటి రోజున గులాబీ జెండా ఎగిరితే 16 మంది ఎంపీలు మన చేతిలో ఉంటే ఢిల్లీలో రేపటి రోజున ఇటు బీజేపీ అంటే ఇష్టం లేనోళ్ళు, అటు కాంగ్రెస్ అంటే ఇష్టం లేనోళ్ళు చాలా మంది మనకు టచ్ లో ఉన్నారు. అఖిలేష్ యాదవ్ గారు టచ్ లో ఉన్నారు, ఇంకా చాలా మందికి చెప్పుకుంటూ పోతే బాగుండదు కానీ చాలా మంది ఉన్నారు. దగ్గర దగ్గర 70 నుంచి 100 సీట్లకు సరిపడా ఒక కొత్త కూటమి ఏర్పడే అవకాశం కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు ఢిల్లీలో ఉన్నది. రేపు ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనో తెలంగాణ గల్లీ నిర్ణయించే పరిస్థితి రావాలంటే సికింద్రాబాద్ పార్లమెంట్ లో కూడా మన జెండా ఎగిరేయాల్సిన అవసరం ఉన్నది. చిన్న చిన్న పనులు కూడా చేయలే, చెప్తే బాధ అనిపిస్తుంది. నేను పద్మారావు గారు గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నాం, ఇద్దరం కలిసి పోయినాం సికింద్రాబాద్ నియోజకవర్గంలో శాసనసభలో. సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఇల్లు కడదామంటే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడదామంటే జాగలేదు. ఇద్దరం కలిసి పోయినాం నేను పద్మారావు గారు. రైల్వే వల్ల జాగుంటుంది సికింద్రాబాద్ పార్లమెంట్, సికింద్రాబాద్ అసెంబ్లీలో ఒక 8 ఎకరాల జాగా ఇయ్యండి అని చెప్పి అప్పటి రైల్వే మంత్రి గారికి దరఖాస్తు ఇచ్చినాం. ఆయననేమో ఇస్తా అంటాడు, కిందనేమో ఇక్కడ రైల్వే బోర్డు వాళ్ళు ఇయ్యొద్దని రాసేస్తారు. ఒక ఇంచు కూడా జాగియ్యలే. మరి మీరు ఆలోచించాలి, రేపు మనమే ఢిల్లీ జుట్టు మన చేతుల రేపు ఉంటే ఉరుక్కుంటూ రారా ఢిల్లీ వాళ్ళు, ఉరుక్కుంటూ వచ్చి హైదరాబాద్లోనే కాగితాలు ఇచ్చి 7 ఎకరాలు కాకపోతే 70 ఎకరాలు తీసుకోండి భయని చెప్పి జాగిచ్చిపోరా. అంతెందుకు ఇగో మనం ఇక్కడ ఇంపీరియల్ గార్డెన్ లో ఉన్నాం, ఇగో గిడికెళ్ళి ముంగట ఫ్లైఓవర్ కడదామని, ఇక్కడ బాగా రష్ ఎక్కువైంది. ఈ ప్యాట్నీ మీదకి వెళ్ళి సుచిత్ర చౌరస్తా దాకా ఫ్లైఓవర్ కడతామని జాగ అడిగినాం. మధ్యలో మొత్తం కంటోన్మెంట్ భూములు ఉంటాయి. జూబ్లీ బస్టాండ్ నుంచి తూముకుంట దాకా ఒక ఫ్లైఓవర్ స్కైవే కడదామని చెప్పి జాగలు అడిగినాం. మొత్తం అడిగింది 100 ఎకరాలు. కంటోన్మెంట్ పరిధిలో ఎవరైతే ఈ డిఫెన్స్ భూములు ఉన్నాయో ఒక 100 ఎకరాలు మీరు రక్షణ శాఖకు సంబంధించిన భూములు మాకు ఇయ్యండి, 2 స్కైవేలు కట్టుకుంటాం, ఆ 100 ఎకరాలకు బదులు మీకు 500 ఎకరాలు ఇస్తాం షామీర్పేటలో అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం. ఎన్నిసార్లు అడిగినా, ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా, దండం పెట్టినా, దరఖాస్తు పెట్టినా శుష్క ప్రియాలు శూన్య హస్తాలు. మాటలు అందంగా మాట్లాడతారు, మాటలు అందంగా మాట్లాడతారా, కరదెంగే భయ్ కరదెంగే భయ్, నైకర్తే. ఎందుకు నైకర్తే, వాళ్ళకు అవసరం లేదు ఇవాళ మనది. అందుకే రేపటి రోజున నేను అనేది ఏంటంటే, ఢిల్లీలో మనోళ్ళు 16 మంది ఉంటే
మెడలు వంచి వాళ్ళని అక్కడ ఒప్పించి ఈ రెండు స్కైవేలు కూడా బ్రహ్మాండంగా చేసుకోవాలంటే మన టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఉండవలసిన అవసరం ఉన్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు, చాలా కార్యక్రమాలకు ఈరోజు ఢిల్లీలో మనం ప్రభుత్వంలో కీలకంగా ఉంటే హైదరాబాద్ మహానగరానికి అవసరమైతే ఇంత అద్భుతమైన నగరానికి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 45% 50% ఆదాయం ఈరోజు హైదరాబాద్ మహానగరం నుంచే వస్తున్న పరిస్థితి. ఇట్లాంటి నగరానికి మరి ఇతోధికంగా పై పెద్ద ఎత్తున ఢిల్లీ నుంచి డబ్బులు తెచ్చుకోవాలంటే ముంబాయిలో మనం మెట్రో ప్రాజెక్టు కడుతున్నారు. మెట్రో కడుతుంటే ముంబాయిలో 17,000 కోట్ల రూపాయలు ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎందుకు ఇచ్చింది? ముంబైలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ముంబైకి ఎగ్దం ఒకటే చెక్తో ఒకటే స్ట్రోక్తోని 17,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. మరి మనకెందుకు ఇయ్యలేదు? ఇయ్యరు. మనం ఢిల్లీలో మెడలు వంచే పరిస్థితిలో ఉంటే, ఢిల్లీ జుట్టు మన చేతుల్లో ఉంటే మన హైదరాబాద్ మెట్రోను కూడా 72 కిలోమీటర్లు కాదు మరొక 100 కిలోమీటర్లు వేసుకునే అవకాశం ఉంటుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ. ఈరోజు మనకి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 6 ఎమ్మెల్యేలు మన పార్టీ వాళ్ళే ఉన్నారు. ఒక ఎమ్మెల్యే మన మిత్రపక్షం మన మిత్రులు ఎంఐఎం పార్టీ వాళ్ళు నాంపల్లిలో ఉన్నారు. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఇప్పుడే నేను కేశవరావు గారికి వివరించి చెప్తా ఉన్నా, 45% ఓట్లు మొన్న శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ 11 నాడు ఫలితాలు వెల్లడైతే 45% ఓట్లు మనకు వచ్చినాయి. కానీ ఇది త్రిముఖ పోటీలో బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ముగ్గురు పోటీ పడ్డా కూడా మనకు 45% ఓట్లు వచ్చినాయి. అట్లాంటిది రేపటి రోజున మరి ఆనాడే మనకి ఇంత అద్భుతంగా ఓట్లు వస్తే రేపు పార్లమెంటులో ఖచ్చితంగా 60% ఓట్లు సాధించి ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో అందనంత దూరంలో బ్రహ్మాండమైన గెలుపు సాధించుకునే అవకాశం మనకున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరికీ నేను ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా, కేసీఆర్ గారు ఒక మాట ఇస్తే మాట తప్పకుండా చేసే నాయకుడు. మొన్న ఎన్నికల్లో మా అక్క జల్లెలందరికీ చెప్పినారు, ఒక వాగ్దానం ఇచ్చినాం, ఆసరా పెన్షన్లు ఎవరైతే ఈరోజు అందుకుంటా ఉన్నారో 1000 రూపాయలు వాళ్ళందరికీ 2016 రూపాయలు చేస్తామని చెప్పినాం. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ మాసం నుంచి కానీ మే నెల నుంచి కానీ 2016 రూపాయల పెన్షన్ కూడా ప్రారంభం కాబోతా ఉన్నది. అదే రకంగా ఇంకా చాలా విషయాల్లో వేగంగా ముందుకు పోబోతా ఉన్నాం. ఈ 5 ఏళ్లలో హైదరాబాద్ రూపురేఖలు కూడా తప్పకుండా మార్చే దిశగా పెద్ద ఎత్తున ఇక్కడ కూడా డబ్బులు పెట్టుబడి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదే రకంగా కేంద్రంలో మన పాత్ర తప్పకుండా ఉంటది. ఆ పాత్ర ద్వారా కూడా కేంద్రం నుంచి కూడా డబ్బులు సాధించుకొని ఉధృతంగా ముందుకు పోదాం. ఈ క్రమంలో చివరిగా ఒకటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మొన్ననే శాసనసభ ఎన్నికల్లో మన తెలంగాణ ప్రజలు గెలిపించినారు కేసీఆర్ గారిని. కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏమవుతుంది, బీజేపీ గెలిస్తే ఏంది కాంగ్రెస్ గెలిస్తే ఏంది అంటున్నారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తామనుకో, ఇక్కడ ఉన్నారా ఎవరైనా వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు గీడెందుకుంటారు సికింద్రాబాద్లో ఉండరు. వ్యవసాయమే తెలుసు కదా, నాగలి ఎరికేనా నాగలి తెలుసా? అందరం ఎప్పుడో ఒకప్పుడు రైతు బిడ్డలే, ఆడికెళ్ళి వచ్చిన వాళ్ళ మీడికి ఇప్పుడు ఒక నీకు కరీంనగరేనా ఆగుతాం నీకు దండం పెడతాం మీ చైతన్యం ఎక్కువ ముందే. ఇప్పుడు నాగలి ఉంటుంది, నాగలికి అయితే 2 ఎడ్లనగడతాం వ్యవసాయం చేసేటప్పుడు లేదా 2 దున్నపోతులనగడతాం అంతేనా? కానీ ఒకదికి ఎద్దును ఇంకోదికి దున్నపోతును కట్టిన వరకు ఏమవుతుంది, కుక్కలు చెప్పిన ఇస్తారు అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ మనోళ్ళు ఉన్నారు, ఎంపీని మళ్ళా ఇంకో పార్టీ వాడు వచ్చిండు అనుకో ఏమవుతుంది, ఆయన అటు గుంజుతాడు మనం ఇటు గుంజుతాం ఎటు కాకుండా పోతుంది. అందుకే 90 స్థానాల్లో టీఆర్ఎస్ వాళ్ళని గెలిపించినారు, రేపు 16 స్థానాల్లో కూడా మళ్ళీ టీఆర్ఎస్ ఎంపీలను గెలిపియండి. అట్లయితే బ్రహ్మాండమైన సమన్వయంతో అందరం కలిసికట్టుగా మీ ఆశలు ఆకాంక్షలు అన్ని నెరవేర్చే దిశగా కలిసికట్టుగా ముందుకు పోతామని చెప్పి పేరు పేరున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక ఇంతకంటే ఎక్కువ మీ ఓపికకు పరీక్ష పెట్టకుండా మీరందరూ కూడా దయచేసి ఏప్రిల్ 11 నాడు జరిగే ఎన్నికల్లో ఒక మనిషి ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఒక్కొక్కరు 10 మందికి చెప్పి తప్పకుండా అఖండమైన మెజారిటీతో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం మీద గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ గట్టిగా లగాయించి లష్కర్ అంటే లగాయించిన వాడాలే. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.